మూడు గంటల ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వీడియో క్లిప్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ చేస్తున్నాం, చల్ బ్రాండరా, ఏం మాట్లాడతారు చల్, ఫ్యాక్టరీ మూసేయమంటే చల్, నువ్వు వీడియోలో ఉన్నావు, నువ్వు వీడియోలో ఉన్నావు, వీళ్ళందరూ చూశారు. కొందరు కావాలని రౌడీ ఎలిమెంట్స్ తీసుకొని వచ్చి ఒక 10-15 మంది రౌడీ ఎలిమెంట్స్ తీసుకొని వచ్చి నంది పైపుల ఫ్యాక్టరీని వాళ్ళు ఆపడం జరిగింది. ఆ విషయం పైన ఇప్పుడు 3 అవర్స్ అయింది. అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ ఏమంటే దెర్ ఇస్ నో యాక్షన్. ఎవరు అనేది పోలీసులు వచ్చారు, 5 నిమిషాలు వచ్చారు, ఫోన్ చేస్తూనే వచ్చారు, దే హావ్ యాక్టెడ్. వాళ్ళ వీడియోలోనే ఉంది. మేము అడుగుతున్నదల్లా ఒకటే, మీ వీడియోలో ఉన్న వాళ్ళను మీరు రిస్ట్రెయిన్ చేయండి, రిస్ట్రెయిన్ చేయండి, ఇది అనేది మేము రిక్వెస్ట్ చేస్తాండి. అది వాళ్ళ అవతల వాళ్ళు చాలా స్మార్ట్ కాదు, వాళ్ళే గుండాయిజం చేసి వాళ్ళే రౌడీజం చేసి మళ్ళీ ఇప్పుడు ఫాల్స్ కేసు పెట్టడానికి వచ్చినారు రావడం. సో అంటే ఒక 10 మంది బెదిరిస్తే ఒక 1000 మంది నడిచే ఫ్యాక్టరీ ఆపాలా? దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. వచ్చినారు, ఆ వీడియోలో ఉన్న వాళ్ళే లోపల ఉన్నారు, వాళ్ళని ఆపము, ఆపకుంటే వాళ్ళు మళ్ళీ పోయి చేయరనేముంది. ఇంకో గంట తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ పోయి చేయరనేముంది దౌర్జన్యం. వాట్ ఇస్ దిస్? సో అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. నేను ఐ హావ్ ఆస్క్డ్, ఐ హావ్ రిపోర్టెడ్ టు ద రిలెవెంట్ పీపుల్. ఆల్ దట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఇస్ ఎ ఫెయిర్ యాక్షన్. దౌర్జన్యం చేసింది ఎస్పీ రెడ్డి గారి బంధువులు, మేము లేనప్పుడు వచ్చినారు. కంప్లైంట్లు ఉన్నాయి, చంద్రనాథ్ రెడ్డి, ప్రవీణ్, గంగాచరణ్, ఇంకా మిగతా వాళ్ళు మాకు తెలియని కూడా తెలియదు వాళ్ళు ఎవరో. ఈ వెనక ఉండే వాళ్ళ అమాయకులు, వీళ్ళు ఒకడు 30 కోట్లు 40 కోట్లు ఆస్తి పరులు, ఆ వెనక ఉన్న 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చి తెచ్చుకునేటారు. రేపు కేసు పడినప్పుడు వీళ్ళు తిరగాల్సి వస్తుంది, ఒక 4-5 ఏళ్ళు తిరగాల్సి వస్తుంది. వాళ్ళు 10 మందిని తెచ్చి బెదిరించి ఫ్యాక్టరీలు అవ్వాలంటే ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడు. ఈ విధంగా అయితే ఎవడు నడపలేడు, ఇట్లాంటి దాంట్లో భయపడేది ఏం లేదు. వాట్ ఎవర్ నాన్ సెన్స్, లక్కీలీ ఏమంటారు, టైమ్స్ హ్యావ్ చేంజ్. ఇప్పుడు ప్రతిదీ ప్రతి చోట రికార్డ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారనేది దెర్ ఇస్ అ విజువల్ రికార్డ్, పోలీస్ దగ్గరే ఉంది. వాళ్ళే వచ్చినారు, వెంటనే రియాక్ట్ అయినారు. మనం ఫోన్ చేసిన 5 నిమిషాలకు వచ్చినారు, పక్కనే ఉంది కాబట్టి వచ్చి వాళ్ళది వీడియోస్లో ఉంది, దాని ప్రకారమే మేము చెప్పింది. అదే మా కంప్లైంట్, ఇది మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ బేసిస్ పైన మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తాం. వాళ్ళు ఇప్పుడు కావాలని కౌంటర్గా మన దాన్ని డైల్యూట్ చేయడానికి, ఒక ఫాల్స్ కేసు పెట్టడానికి వాళ్ళు వచ్చినారు అనమాట. అన్ఫార్చునేట్ ఏమంటే సిస్టమ్ వర్క్స్ దట్ వే, బట్ ఐఎమ్ ష్యూర్ ఫైనల్లీ ఏమంటారు, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది అనేది నాకు నమ్మకం ఉంది.